హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిత్యాస్ కిచెన్. ఈ రోజు మనము మసాలా వడ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కటి తినడం మొదలు పెడితే ఎన్ని తింటారో అసలు లెక్కే ఉండదండి, అంత టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనము ఒక కప్పు శనగపప్పు తీసుకొని 4-5 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత వాటర్ అంతా అంపేసి కొద్దిగా శనగపప్పును తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పప్పును ఈ విధంగా ఒక స్ట్రైనర్లో వేసుకోవాలండి. ఇలా చేయడం వలన దీనిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా వెళ్ళిపోతుంది. పప్పు మనకు 4-5 గంటలు నానితే సరిపోతుంది. ఈ విధంగా చేసి మనము పప్పును పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసి తీసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి, 10-12 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము వాటర్ అంపేసినటువంటి శనగపప్పును వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కచ్చపచ్చగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మీరు అల్లం ఈ విధంగా తురుముకోండి, లేదంటే మనం ఫస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కదా, అప్పుడే వేసుకోండి. ఈ విధంగా అల్లం గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీరాకు, అలాగే 1 కప్పు సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి శనగపప్పును కూడా వేసుకొని అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. దీనిలో పొడిపిండి వేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ మనకు ఈ విధంగానే చేసుకుంటే సరిపోతుంది. వాటర్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని మధ్యలో చేతిలో పెట్టుకొని లైట్గా ప్రెస్ చేస్తే మనకు కట్లెట్ షేప్ వస్తుందండి. ఈ విధంగా చేసుకొని 1 ప్లేట్లో పెట్టుకుందాము. వీటిని మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు, లైట్గా ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే మనకు కరెక్ట్ షేప్ వస్తుంది. మనకు పైన శనగపప్పు వేయడం వలన మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ చాలా బాగుంటుంది. మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనము మసాలా వడలు వేయించుకోవాలి. వేసిన వెంటనే తిప్పకూడదండి, కొద్దిగా పైకి తేలిన తర్వాత మనము 1 పక్కకి టర్న్ చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసుకుందాము. అదేవిధంగా ఇంకోసారి కూడా వేసుకోవాలి. వీటిని కూడా ఇంకో పక్కకు టర్న్ చేసుకుందాము. చూడండి, ఇవి కూడా మంచి కలర్లోకి వచ్చాయి కదా. వీటిని కూడా తీసేసుకోవాలి. ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి, చాలా బాగుంటాయి. ఇదే విధంగా మిగిలిన వడలన్నీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.